సో చాలా మంది ట్వీట్ చేశారు ఈ సినిమా కోసం సక్సెస్ అయిన తర్వాత సో మీకు అందులో నుంచి మంచిగా అనిపించింది ఏది ట్వీట్ అంటే అన్ని చాలా బాగా అనిపించాయండి అన్ని ఇంతకుముందు ఒకటి చెప్పినట్టు నాకు చాలా బాగా అనిపించింది ఒక అతను చాలా ఎమోషనల్ గా అదేంటో నాకు తెలియట్లేదు రాత్రి నుంచి నీకు ఇటుబడితే మా అన్నకి ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చినంత సంతోషంగా ఉంది అని ఒక అతను ట్వీట్ చేశాడు ఐ ఫీల్ సమ్ పర్సనల్ ఎమోషన్ సార్ అది బాగా కిరణ్ గారు హాయ్ సార్ అదే రిలీజ్ తర్వాత మీరు మెగాస్టార్ గారిని కలిసారు కదా మీ టీం మొత్తం వెళ్ళి అంటే ఏమైనా షేర్ చేసుకున్నారా పర్సనల్లీ చాలా షేర్ చేసుకున్నాను అంటే ఏదో జస్ట్ మేము టెన్ మినిట్స్ మీటింగ్ అని వెళ్ళాము మా అందరితో కూర్చొని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా సార్ స్పెండ్ చేశారు సో మెనీ థింగ్స్ మేము చిన్నప్పుడు ఇంద్రా దగ్గర నుంచి మేము ఎగిరిన విశేషాలు పేపర్లో ఎగరేసిన సంగతులు కానీ అన్నీ ఎలా సెలబ్రేట్ చేసాం మేమందరం ఆయనతో షేర్ చేసుకోవడం ఇప్పుడున్న జనరేషన్లో ఎలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇదని సార్తో ఒక క్రియేటివ్ డిస్కషన్ అనుకోండి ఫ్యాన్ బై మూమెంట్స్ అనుకోండి తెలియకుండానే మొత్తం వన్ అండ్ హాఫ్ వన్ 104 అంటే చిన్న విషయం కాదు కదా ఆల్మోస్ట్ ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసాం చాలా హ్యాపీ సల్మాన్ గారు కూడా మీరు మొన్న రిలీజ్ తర్వాత కూడా అక్కడ కూడా కలిసినట్టు ఉన్నారు కదా అంటే ఆయన ఏమైనా షేర్ చేసుకున్నారంటే ఆయన తీసుకున్నారు కదా అక్కడ సినిమా సో ఆయన ఏమైనా మీకు చెప్పారా సినిమా గురించి అక్కడ ఎలా ఏంటి అనేది అంటే సినిమాకు ముందు కలిసామండి వి సో హ్యాపీ ఇద్దరం వి కంగ్రాచులేటెడ్ ఈచ్ అదర్ తను అన్న హిట్ కొట్టాడు ఇది కాకుండా హిట్ అయింది సో వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ పండక్కి మూడు సినిమాలు వచ్చి మూడు కొట్టడం అంటే చిన్న విషయం కాదు అని చెప్పి తను పర్సనల్గా చాలా హ్యాపీ అండ్ హీ సపోర్టెడ్ మలయాళంలో సినిమాని ఎలా మార్కెటింగ్ చేద్దాం ఎలా తీసుకెళ్దాం అనే విషయ విషయంలో తను బాగా సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ అండి రాజావారు రాని వారికి కంగ్రాచులేషన్స్ అంటే ఫైవ్ ఇయర్స్ అయితే నిన్న మొన్నటి నుంచి అంతా అదే నడుస్తుంది యాక్చువల్లీ ఆ మెమరీస్ ఏమన్నా అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇంత హిట్ స్ట్రైక్లో ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది అంటే ఏమైనా చాలా హ్యాపీగా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అలా గడిచిపోయాయి చాలా హై షూసాను లో చూసాను మొత్తం అండ్ మోర్ దెన్ దట్ జర్నీ చాలా బాగుంది ఆడియన్స్తో నేను కనెక్ట్ అయిన విధానం కానీ నేను డే బై డే నేను గ్రాఫ్ పెంచుకుంటూ ఇంకా వర్క్ నేర్చుకుంటూ నేను చేసే విధానం కానీ ఈ ఫైవ్ ఇయర్స్ చాలా మెమరబుల్ ఇదిగో చాలా ఫ్యామిలీ లాంటి మెంబెర్స్ని దగ్గర అయ్యాను చాలా మేమందరం యాజ్ ఎ టీమ్ ఇంత దొరకడం అన్నది అదృష్టం సో చాలా మందితో మంచి అసోసియేషన్స్ అయ్యాయి సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఆడియన్స్ అండ్ మీడియా అబౌ దట్ మై ప్రొడ్యూసర్స్ మై డైరెక్టర్స్ ఆల్ ద టెక్నీషియన్స్ ఈ ఫైవ్ ఇయర్స్లో నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళ పాత్ర ఎంతో అంత ఉంటుంది అందరిది వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ హాయ్ కిరణ్ గారు ఇక్కడ హై బ్రో హై మై సెల్ఫ్ నాగేంద్ర ఫ్రమ్ తెలుగు సెవెంటే ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్ మాటిచ్చి మరి హిట్ కొట్టారు నాకు క్వశ్చన్ ఏంటంటే మీ మూవీకి బ్లెస్ చేయడానికి నాగచైతన్య గారు వచ్చారు కదా సో ఆయన ఇంత మూవీ హిట్ అయ్యాక పర్సనల్గా మీతో మళ్ళీ ఏమైనా కలిసి మాట్లాడారా అంటే రిలీజ్ అయిన రోజు కాల్లో మాట్లాడానండి చాలా పెద్ద హిట్ అని మాట్లాడుతున్నారు అందరూ వెరీ హ్యాపీ ఫర్ యూ అన్నది అది షేర్ చేసుకున్నాను అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే బిఫోర్ బస్ చాలా తక్కువ ఉంది మీ మూవీకి అవును వన్స్ అంటే సారీ ఫర్ దట్ చింటే తెలియదు మామూలుగా అంటే బిఫోర్ అంత రీచ్ అవ్వలేదు చాలామందికి బట్ వన్స్ పాజిటివ్ డాక్ వచ్చాక చాలా వైబ్స్ అన్నీ మారిపోయినాయి సో ఆడియన్స్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ మీరు కార్ట్ పార్ట్ టూకి సో సారీ ఎలాంటి ట్రస్ట్ ఇవ్వబోతున్నారు సో ఇంత నమ్మకంగా మళ్ళీ పార్ట్ టూ కూడా ఏమైనా ప్లాన్ చేయబోతున్నారు తప్పకున్నా కార్టు దీనికంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఇది మా ఫస్ట్ ప్రయత్నం కదా టీంతో మేము ఉన్న దాంట్లో ఉన్న బడ్జెట్లో ఎలా చేయాలని చేసాం కార్టు విల్ బి బిగ్గర్ అండ్ బెటర్ పక్క కిరణ్ అప్ సార్ అంటే మాటిచ్చి నిలబెట్టుకున్నారు కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ అండ్ ఒక ఆర్టిస్ట్కి ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ అనేవి చాలా మెమొరబుల్ డేస్ అనమాట సో హిట్ వచ్చి కూడా ఆ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ అనేవి ఈ రోజుల్లో రావట్లేదు బట్ మీది మంచి పాజిటివ్తో వెళ్తుంది కదా సో అలాంటి మార్కు క్రియేట్ అయిన తర్వాత మన ఓటీటీకి ఇస్తే బాగుండేమో అని మా ఫీలింగ్ బట్ మీకు ఎలా అనిపించింది అలా లేదు సార్ అంటే నాకు తెలిసి ఈ సార్ వాళ్ళు కొంచెం దే మాకు ఒక ఒక వన్ వీక్ స్లాట్ కూడా ఇచ్చారు మూవీ థియేటర్లో బాగా రన్ అవుతుంది కదా అని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు వన్ మంత్ తర్వాత మేము వచ్చాము అండ్ యా మీకు థియేటర్లో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చూశారనుకుంటున్నాం ఇంకా మూవీ థియేటర్లో నడుస్తుంది థియేటర్లో చూస్తున్నారు కొంతమంది థియేటర్కి రాలేక ఇంట్లో చూసే ఆడియన్స్ కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళు హ్యాపీగా ఈటీవీలో చూస్తున్నారు అండ్ ఈటీవీలో డాల్బీ అట్మాస్ అండ్ విజన్ అని కొత్త టెక్నాలజీతో వస్తుంది కదా అది చూసిన వాళ్ళు దాన్ని ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు మీకు ఇప్పుడు హై క్వాలిటీ స్క్రీన్లో చూస్తే ఎంత మూవీ అయితే ఎంత క్వాలిటీ ఉందో ఇప్పుడు అది ఓటీటీలో కూడా దానికన్నా ఇంకా బెటర్ క్వాలిటీ రావడం అన్నది యాజ్ ఎ టీమ్ మేమందరం కూడా చూసి సర్ప్రైజ్ అయ్యం ఏంటి ఇంత బాగుంది ఏంటి క్వాలిటీ అని చెప్పి సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ దీంట్లో చూసుకుంటే లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంది బట్ చాలా తక్కువ చూపించారు బట్ పార్ట్ టూలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అది ఇంకా అదే సార్ వీళ్ళు డెవలపింగ్ స్టేజ్లో ఉంది ఏమన్నా వస్తే చూద్దాం సార్ యాక్చువల్గా చిన్న చిన్న ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలంటారు కదా బట్ ఇంకా అది అనిపించింది పార్ట్ టూలో ఉండొచ్చేమో అని ఉంటుంది సార్ ఈ మధ్యలో మీకు కావాల్సిన లవ్ అంతా రెండు మూడు సినిమాలు ఇచ్చేస్తాను సార్ కిరణ్ గారు సార్ సార్ ఇక్కడ సో హండ్రెడ్ కోర్డ్స్ కలెక్ట్ చేసే షఫ్ అన్న సినిమా సార్ థ్యాంక్ యూ సార్ ఓన్లీ తెలుగులోనే ఫిఫ్టీ సిఆర్ కలెక్ట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దాని గురించి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ కేరళలో కూడా హిట్ టాక్లో ఉంది హిట్ టాక్ నడుస్తుంది ఇలాంటి టైంలో ఓన్లీ తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేశారు అంటే మిగతా లాంగ్వేజ్ రిలీజ్ చేయాల్సి ఉంది ఇంకా ఆ లాంగ్వేజ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా లేదు సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగులోనే వచ్చింది కదా హిందీ వీఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్ అది ఎలా వర్క్అవుట్ అవుతుందో తెలియదు నాకు తెలిసి అంత ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఓకే సార్ సాయి కృష్ణ గారు సార్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చెప్తున్నారు ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నట్టున్నారు చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు అవును సార్ అసలు అయ్యొమ్మ చూసే వాళ్ళు కూడా డిసప్పాయింట్ చేస్తారు మీరు దానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేస్తారు సార్ ఎట్లా ఉండదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఎలా ఉండబోతుంది మీకు ఒక చిన్న జస్ట్లో చెప్తానండి ఎవ్రీ మంత్ ఒక ఒరిజినల్ రిలీజ్ అవుతుంది ఒక సిరీస్ కానీ సినిమా కానీ ఆర్ వెరీ ప్రౌడ్ ఇనఫ్ టు సే మేము కొత్త ట్వంటీ టూ డైరెక్టర్స్ డెబ్యూ డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తాము ఒక పద్నాలుగు మంది ప్రొడ్యూసర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఆర్టిస్ట్ అయితే హండ్రెడ్ ప్లస్ ఆర్టిస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో ఒక అదే మళ్ళీ కాంటెంట్ మీద ప్యాషన్ ఉండి పనిచేసే వాళ్ళని వీఆర్ గెటింగ్ గెటింగ్ దెమ్ ఆన్ బోర్డ్ సో ఎవ్రీ మంత్ ఒక ఒరిజినల్ ఉంటుంది ఎవ్రీ మంత్ ఒక సిరీస్ ఉంటుంది దిస్ ఈజ్ వాట్ ద కాంటెంట్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ వన్ ఇయర్ ఇంకోటి కూడా ఐ వాజ్ వెరీ ప్రౌడ్ టు సే ఏంటంటే నైంటీస్ ఈజ్ అ బెస్ట్ కాంటెంట్ రీజనల్ కాంటెంట్ ఇన్ ఇండియా అది మా దగ్గరే ఉంది తెలుగు ఇయర్ అండ్ బెస్ట్ మూవీ ఆఫ్ ఒరిజినల్ మూవీ వీరాంజ వీరాత్రి కూడా మా దగ్గరే ఉంది సో వన్ ఇయర్లో వీ హ్యావ్ టూ బిగ్గర్ థింగ్స్ వన్ ఈజ్ మూవీ అండ్ వన్ ఈజ్ సిరీస్ మా రెండు మా దగ్గరే ఉన్నాయి నెక్స్ట్ 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 ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా మా దగ్గరే ఉంటాయని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మేము చేసిన ఒరిజినల్ మూవీస్ కానీ ఒరిజినల్ ప్లాన్స్ ఎవరు చేయట్లేదు సో ఇయర్లీ వీఆర్ మేకింగ్ ఫోర్టీన్ ఫిల్మ్స్ అండ్ ఫోర్ సిరీజెస్ ఎయిటీన్ పీస్ ఆఫ్ కాంటెంట్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ మీకు ఫ్రమ్ జనవరి టు డిసెంబర్ సో సాయి గారు గారు ఒకసారి సార్ ఒక్కసారి హిట్ పడిన తర్వాత దాని రేంజ్ మారిపోతుంది మీ మార్కెట్ మారిపోతుంది అన్ని మరి పారామీటర్స్ మొత్తం మారిపోతాయి ఆల్రెడీ దిల్ రూపా వచ్చేసి ఎయిటీ పర్సెంట్ షూట్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్ ఫిబ్రవరికి రిలీజ్ అనుకుంటున్నాం మరి కా వచ్చి బ్లాక్ బాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ క్లోజ్ దాటిపోయింది దిల్ రూపా వచ్చేసి మామూలు బడ్జెట్ లో వచ్చి ఉంటుంది మామూలు బడ్జెట్లో ఉంటారు కిరణ్ కా ముందు తీసింది కాబట్టి మరి ఎట్లా చేస్తారు ఎట్లా మేనేజ్ చేస్తారు దానికి దీనికి సార్ నేను ఐ వాంట్ క్లియర్ వన్ థింగ్ సార్ ఇప్పుడు ఈ సినిమా ఏదో యాభై పైన కొట్టేసిందని చెప్పి నెక్స్ట్ సినిమా అన్ని పెద్ద బడ్జెట్లో చేయాలనే జోన్లో నేను లేను సార్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ నా ప్లాన్ ఎలా ఉంది అని అంటే ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సార్ అది బడ్జెట్ ఐదు కోట్లు వేయిండొచ్చు యాభై కోట్లు అయిండొచ్చు చిన్నదా పెద్దదా కాదు సార్ నాకు ఆ కంటెంట్ నచ్చి నేను చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తే చేస్తాను సార్ అసలు బడ్జెట్ అనేది పారామీటర్గా పెట్టుకోండి సార్ ఆ కంటెంట్ ఎంత బాగా నచ్చితే దానికి ఎంతైతే అయితే అందరు ప్రొడ్యూసర్స్ పెడతారు ఐమ్ రెడీ టు డూ నాకు